ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంతవీధిలో పడియున్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమయుండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపస్థులకు ప్రతీకారము చేయును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింప తగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును అని. ప్రియులారా, బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టు తమ రక్తము చేత వారు మత్తులగుదురు అని. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచి వలె అరుణోదయ గర్భములో నుండి నీ యుద్ధకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడవయుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు అని. ప్రియులారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడయ్యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలుచుని ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అని. సహోదరి సహోదరులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శక్తి సంపన్నుడవై అతి త్వరలో నీవు రానయ్యున్న దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీ రాకడ కొరకు మేము కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితో నీతితో భక్తితో బ్రతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని. మనుష్యులకు కనబడవలనని కాక నీకు భయపడుచు శుద్ధాంతఃకరణ గల వారమై
అన్ని విషయములలో నీకు విధేయులై ఉండుటకు కృపచూపమని శ్రేష్టమైన బహుమానములను నీవే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.